ఈ వీడియోలో మనం ముంబై పోలీసులలో టాప్ ఫైవ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ల గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెంబర్ ఫైవ్ రవీంద్ర ఆంగ్రే ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ముంబైలో జన్మించారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీస్ ఫోర్స్ లో చేరాడు ఈయన మొత్తం యాభై నాలుగు మంది క్రిమినల్స్ ని చంపేశాడు అందుకే ఈయన్ని అందరూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటారు ఇక ఈయన ఎన్కౌంటర్ చేసిన వారిలో ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ కూడా ఉన్నారు ఆ క్రమంలోనే ఈయన ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు ఆ క్రమంలోనే ఈయన జైలుకి కూడా వెళ్లాడు కానీ నిజ నిర్ధారణ కాకపోవడంతో జైలు నుండి విడుదల చేశారు నెంబర్ ఫోర్ ప్రఫుల్ బోస్లే ఈయన నేరం చేసిన వారితో ఎలాగైనా నిజాన్ని చెప్పిస్తూ ఉంటాడు ఈయన మొత్తం సెవెంటీ సెవెన్ ఎన్కౌంటర్స్ చేశాడు వీరిలో చోటా రాజన్ యొక్క గ్యాంగ్ వార్ కూడా ఉన్నారు ఈయన పోలీస్ ఉద్యోగంలో చేరే ముందు ఒక లో పనిచేస్తూ ఉండేవారు తర్వాతి కాలంలో ఈయన పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించాడు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈయన చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులను అందుకున్నాడు నెంబర్ త్రీ విజయ్ సాలస్కర్ ఈయన పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో జన్మించారు ఈయనని కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేర్కొంటారు ఈయన మొత్తం ఎనభై ఎన్కౌంటర్స్ ని చేశాడు వీరిలో ముంబై గ్యాంగ్స్టర్ అయినటువంటి అరుణ్ గ్వాలి యొక్క అనుసరులే ఎంతో మంది ఉన్నారు కానీ నవంబర్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో జరిగిన ముంబై అటాక్స్ లో ఈయన మరణించాడు ఇక ఈయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఇతనికి అశోక చక్ర అవార్డును ప్రదానం చేసింది దయా నాయక్ ఈయన కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు ఈయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో డబ్బులు సంపాదించడానికి ముంబై వచ్చాడు అలా వచ్చిన ఈయన ఒక హోటల్లో వెయిటర్ గా పనిచేశాడు అలా పనిచేస్తూనే ఈయన చదువుని కూడా కొనసాగించాడు ఇక ఈ క్రమంలోనే ఈయన ఎన్నో పనులను కూడా చేశాడు అలా చే చేస్తూ చేస్తూనే ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించాడు ఇక తన యొక్క విధులలో భాగంగా ఇప్పటి వరకు సుమారుగా ఎనభై మూడు మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాడు అలా ఈయన ఎన్కౌంటర్ చేసిన వారిలో చోటా రాజన్ యొక్క గ్యాంగ్ వారు కూడా ఉన్నారు ఇలా ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేసినందుకు గాను ఇతన్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు నెంబర్ వన్ ప్రదీప్ శర్మ ఈయన పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో జన్మించారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో సబ్ ఇన్స్పెక్టర్ గా తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు అలా జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఈయన ఒక స్పెషల్ బ్రాంచ్ కి షిఫ్ట్ చేయబడ్డాడు ఇక ఈయన తన విధుల్లో మూడు వందల పన్నెండు మంది క్రిమినల్స్ ని ఎన్కౌంటర్ చేశాడు దీనిలో ఉగ్రవాదులు కూడా ఉన్నారు ఇక ప్రదీప్ శర్మ జూలై రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్